హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ వాకింగ్ అప్డేట్స్ నేడైతే హైకోర్టులో అయితే విచారం జరిగింది పరీక్షలకు సంబంధించి ఏపీలో టెన్త్ ఎంటర్ పరీక్షలపై అయితే వాళ్ళైతే కీలక నిర్ణయం అయితే తీసుకున్నారని తెలుస్తుంది సో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా కంప్లీట్గా తెలుసుకుందాం సో ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెన్న సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి లేటెస్ట్ అప్డేట్ అందయితే మన ఛానల్ అయితే పొందవచ్చు మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి సో ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం సో మనకి ఇక్కడ చూస్తున్నారు కదా టెన్త్ ఎంట్రీ పరీక్షలపై హైకోర్టులో విచారణ అయితే ఇక్కడ చెప్పుంది కదా అలాగే కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అది కూడా చూద్దాం టెన్త్ ఎంట్రీ పరీక్షలు వాయిదా వేయాలని పిటిషన్లపై హైకోర్టు నేడు విచారణ జరిగింది ఇప్పటికే టెన్త్ ఎంట్రీ పరీక్షలు వాయిదా వేశామని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది జూలైలో పరీక్షల నిర్వహణపై సమీక్ష జరుపుతామని కోర్టుకు విచారించింది పరీక్షలను పదిహేను రోజుల ముందే సమాచారం అందిస్తామని వెల్లడించింది ఇక అనంతరం పరీక్షలపై తదుపరి విచారణకు హైకోర్టు ఈ నెల ముప్పైకి వాయిదా వేసింది సో మనకి ఇక్కడ చూస్తున్నారు కదా నేడు టెన్త్ ఎంట్రీ పరీక్షలను అయితే వాయిదా వేయాలని పిటిషన్పై అయితే హైకోర్టు అయితే విచారణ జరిగింది సో మనకైతే టెన్త్ ఇంటర్ ఎగ్జామ్ సంబంధించి పదిహేను రోజుల ముందుగానే ఎగ్జామ్స్ సంబంధించి ఇన్ఫర్మేషన్ అంటే హాలిటికల్ కానీ సమాచారం అయితే అందిస్తామని అయితే వాళ్ళైతే చెప్పడం అయితే జరిగింది అలాగే తదుపరి విచారణ అయితే ఈ నెల ముప్పైకి వాయిదా వేసినట్లయితే వాళ్ళు అయితే తెలిపారు సో మనకి పరీక్షలు అనేవి అయితే ఈ నెలలో కండక్ట్ చేయమని అయితే వారు చెప్పడం అయితే జరిగింది జూలైలో అయితే వాళ్ళు కండక్ట్ చేసే అవకాశం ఉందని చెప్పారు అంతేకాని ఖచ్చితంగా కండక్ట్ చేస్తామని చెప్పలేదు అలాగే మనకు సుప్రీంకోర్టులో చూసుకుంటే కూడా అన్ని స్టేట్ బోర్డ్స్కి కూడా మమతా శర్మ గారు అయితే అనుకూలంగా ఉన్నారని తెలపడం అయితే జరిగింది ఒక పక్క నుంచి చూసుకుంటే కేసెస్ అనేవి అయితే చాలా వరకు ఇంక్రీజ్ అవుతున్నాయి ఎప్పుడో కానీ ఒకసారి కేసెస్ అనేవి అయితే సెవెన్ కే వచ్చినందుకు వాళ్ళైతే ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయొచ్చు కేసెస్ అనేవి తగ్గుతున్నాయి కదా అనుకున్నారు కాకపోతే నిన్న నేడు ఈరోజు చూసుకుంటే కేసీఆర్ఏ్ అయితే ఇంక్రీజ్ అవుతున్నాయి సో విధంగా ఆలోచిస్తే కేసీఆర్ఎవ్ ఇంక్రీజ్ అవుతున్న నేపథ్యంలో మనకైతే చిల్లపై అయితే వాళ్ళైతే మళ్ళీ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఒక పక్కన మహారాష్ట్రలో చూసుకుంటే తోడు వేవ్ కూడా వచ్చే అవకాశం ఉంది మహారాష్ట్రలో కూడా కేసీఆర్ఎన్ఎవ్ అయితే నైన్ కే పైగా చిల్డ్రన్స్కి అనేవి అయితే ఎఫెక్ట్ చూపించినాయి సో దీన్ని బట్టి ఆలోచిస్తే కేసీఆర్ఎన్ఏవ్ అయితే ఎక్కువ అవుతుంది అలాగే థర్డ్ వేవ్ కూడా వస్తుంది సో మీ విధంగా ఆలోచిస్తే ఎగ్జామ్స్ పెట్టక కూడా మంచిదని తెలుస్తుంది సో మనకైతే ముప్పై తారీఖునైతే విచారణ అయితే ఉంది సో మీకు ఎప్పుడు సపోర్ట్గా అయితే ఉంటాను సో దానికోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్